మనం మామూలుగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఉంటుంది కదా, ఎస్డిఎల్సి. మనకు వాటర్ఫాల్ ఉంది. సో దిస్ ఈజ్ డిఫరెంట్, లైక్ యూనో వాటర్ఫాల్లో ఎన్ని ఫేసెస్ ఉంటాయి మనకి తెలుసు కదా. సో ఆల్రెడీ మనకు ఆల్రెడీ తెలుసు కదా, రిక్వైర్మెంట్ అండ్ అనాలసిస్ ఫేస్ ఉంటుంది. సో ఈ సపోజ్ ఇది ఫేస్ ఏ అనుకుందాము. నెక్స్ట్ ఏముంటుంది, డిజైన్ ఫేస్ ఉంటుంది. నెక్స్ట్ ఏముంటుంది, డెవలప్మెంట్ ఉంటుంది. తర్వాత టెస్టింగ్, నెక్స్ట్ మెయింటెనెన్స్. సో ఇవే కదా మనకి వాటర్ఫాల్లో ఉండేది. సో ఆల్రెడీ మనకి వాటర్ఫాల్ ఉంది. సో మనము కంపెనీస్ అన్నీ ముందు నుంచి మనం ఏం చేస్తున్నాము, సాఫ్ట్వేర్ని ఎలా డెవలప్ చేస్తున్నాము. సో ఈ డిఫరెంట్ ఫేసెస్ యూజ్ చేసి మనము సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ డెవలప్ చేస్తున్నాం. సపోజ్ చాలా పెద్ద ప్రాజెక్ట్ ఉంది. సో అది మనకి మొత్తం రిజల్ట్ అంతా వచ్చేకి 1 ఇయర్ పడుతుంది. తర్వాత రిక్వైర్మెంట్ అయిన తర్వాత ఇది ఈ ఫేజ్ కంప్లీట్ అయితే కానీ డిజైన్ స్టార్ట్ చేయలేం. సో డిజైన్ కంప్లీట్ అయితే కానీ డెవలప్మెంట్ స్టార్ట్ చేయలేం. సో డెవలప్మెంట్ స్టార్ట్ అయితే కానీ టెస్టింగ్ స్టార్ట్ చేయలేం. సో టెస్టింగ్ స్టార్ట్ అయితే కానీ మనము డిప్లాయ్ చేసేసి మన కోడ్ని రిలీజ్ చేసి నెక్స్ట్ ఫేజ్ ఏంటి, మెయింటెనెన్స్. సో ఒక్క ఫేజ్ మీద ఒకటి, సపోజ్ ఈ ఫేజ్కి వెళ్ళాలంటే ఈ ఫేజ్ మీద డిపెండెన్సీ ఉంది. రిక్వైర్మెంట్స్ అయిపోతే కానీ మనం డిజైన్ స్టార్ట్ చేయలేము. సో అలాంటప్పుడు ఏమవుతుంది, చాలా టైం పడుతుంది. సో ఇప్పుడు సపోజ్ కస్టమరు నాకు ఇవి కావాలి అని చెప్పి మనకి ఒక లిస్ట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఇచ్చారనుకోండి. సపోజ్ ఒక 10 రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఇచ్చాడు. సో ఇవన్నీ కంప్లీట్ చేయడానికి మనకి ఎంత టైం పడుతుంది? సో డిపెండ్స్, మనం ఆల్రెడీ ప్రాజెక్ట్ ప్లాన్లో అంతా మనం ఎస్టిమేట్స్ అన్నీ ఇస్తాము. సో అది ఇవన్నీ కంప్లీట్ చేయాలని చెప్పి మనం అగ్రీ చేస్తాము కస్టమర్ దగ్గర. దెన్ వీల్ స్టార్ట్ వర్కింగ్. సో రిక్వైర్మెంట్స్ ఫేస్ అయితే కానీ డిజైన్కి వెళ్ళాం, డిజైన్ అయిపోతే కానీ డెవలప్మెంట్ వెళ్ళాం, డెవలప్మెంట్ వెళ్ళకపోతే కానీ టెస్టింగ్కి వెళ్ళాం, టెస్టింగ్ అయిపోతే కానీ డిప్లాయ్ మన కోడ్ మనము డిప్లాయ్ చేయలేం. సో డిప్లాయ్ అయిన తర్వాతనే కదా మెయింటెనెన్స్, ఇన్ కేస్ ఏదన్నా మనకి కోడ్ వర్క్ కాకపోయినా, సపోజ్ ఏమైనా ఇష్యూస్ వచ్చినా మనము ఆ మెయింటెనెన్స్ సపోర్ట్ చేయాలి కదా. సో ఆ మెయింటెనెన్స్, సో ఈచ్ ఫేస్ ఇస్ డిపెండ్ ఆన్ ద అదర్ వన్. సో అన్లెస్ వి కంప్లీట్ ద ఫేస్ ఏ, ఫేస్ 1, వీ కెనాట్ కంప్లీట్ ఫేస్ 2. ఫేస్ 2 కంప్లీట్ అయితే కానీ ఫేస్ 3కి వెళ్ళాం. ఫేస్ 3 కంప్లీట్ ఫేస్ 4కి వెళ్ళాం. ఫేస్ 4 కంప్లీట్ కాకపోతే ఫేస్ 5కి వెళ్ళాం. సో ఇది దీనివల్ల ఏమవుతుంది, మనకి అవుట్పుట్ రిజల్ట్ వచ్చేసరికి ఏమవుతుంది, చాలా లాంగ్ అయిపోతుంది. ఆల్మోస్ట్ లైక్ సమ్ టైమ్స్ యూనో ఇయర్స్ కూడా అవుతున్నాయి. 1 ఇయర్ అవుతుంది, 1.5 ఇయర్ అవుతుంది. సో అంతదాకా ఏమవుతుంది, మన ప్రోడక్ట్ ఎలా ఉంటుంది అనేది మనకి కస్టమర్కి ఐడియానే ఉండదు. సో ఏదో మనకి రిక్వైర్మెంట్స్ తీసుకుంటాము, దాని మీద వర్క్ చేస్తున్నాం అని చెప్పి డాక్యుమెంటేషన్ ఇస్తున్నాం కానీ, సో వీ డోంట్ టెల్ ద కస్టమర్ వాట్ ఎగ్జాక్ట్లీ ద ప్రోడక్ట్ లుక్స్. అంటే మనం డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం కానీ వీఆర్ నాట్ గివింగ్ ఎగ్జాక్ట్లీ వాట్ హౌ ద ప్రోడక్ట్స్, అంటే ప్రోడక్ట్ ఎలా పనిచేస్తుంది. సో కస్టమర్ ఒకవేళ చెక్ చేయాలన్నా అవన్నీ మనకి లాస్ట్ మినిట్ దాకా, అంటే ఈ ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ అయిపోయి టెస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత మనం యుఏటీలో యూజర్ టెస్ట్ చేసుకునేదాకా అప్పుడు దాకా కూడా యూజర్కి తెలీదు. సో ఎలా ఉంది ఆ ప్రోడక్ట్ చెక్ చేసుకునేకి, సో వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నా కూడా లాస్ట్ అయిపోద్ది. సో అప్పుడు ఏమవుతుంది, చాలా ఇష్యూస్ అన్నీ ఎక్కువైపోయి లాస్ట్ మినిట్లో ఏమవుతుంది, సో ఇనిషియల్గా అంత సీరియస్నెస్ ఉండదు జనాలకి, టీమ్ మెంబర్స్కి. ఏమవుతుంది, చాలా టైం ఉందిలే అని చెప్పి అన్నీ స్లో ఉంటాయి. సో రిక్వైర్మెంట్స్ ఫేస్ చాలా టైం పట్టి ఒకవేళ డిజైన్ స్లో అయిపోయిందనుకో, సో అప్పుడు డెవలప్మెంట్ స్లో అయిపోయి, సో టెస్టింగ్ స్లో అయిపోయి, మెయింటెనెన్స్ స్లో అయ్యి, సో ఏ ఫేస్లో ఎక్కడ స్లో అయినా కూడా మొత్తం ప్రాజెక్ట్కి ఎఫెక్ట్ ఇస్తుంది. అదొక్కటే కాదు, సపోజ్ 1 ఇయర్ బ్యాక్ కస్టమర్ నాకు ఇలా కావాలా ఇలా కావాలని చెప్పాడు, ఆఫ్టర్ 6 మంత్స్
కస్టమర్కి నాకు ఇలా వద్దు, నాకు ఇలా కావాలని ఏదన్నా చేంజ్ చెప్పారనుకోండి, తర్వాత అప్పుడు ఏం చేయాలి? సో ఆల్రెడీ రిక్వైర్మెంట్స్ ఫేస్ అయిపోయి, డిజైన్ అయిపోయి, డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత చేంజ్ చెప్పాడనుకో, మళ్ళీ బ్యాక్కి వెళ్ళాలా? మళ్ళీ డెవలప్మెంట్ నుంచి డిజైన్, డిజైన్ కంటే ముందు రిక్వైర్మెంట్స్. సో మళ్ళీ రిక్వైర్మెంట్స్ అన్నీ ఫేస్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలా? సో దీనివల్ల ఏమవుతుంది, మనకి టైం అంతా వేస్ట్ అవుతుంది. సో కస్టమర్కి లాస్ట్లో తన ప్రోడక్ట్ చూడడానికి హీ హ్యాస్ టు వెయిట్ సో మెనీ, ఆల్మోస్ట్ లైక్ నో సో మచ్ టైమ్ హీ హ్యాస్ టు వెయిట్, అంటే చాలా లాంగ్ టైం వెయిట్ చేయాలి. సో దీనికి ఎగ్జాంపుల్ ఎలా తీసుకుందామంటే, సపోజ్ మనకి వాటర్ఫాల్ మోడల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే, సపోజ్ పాత మనము మన స్కూల్లో ఏమవుతుంది, ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి, అసలుకి ఏమి యూనిట్ టెస్ట్లు, తర్వాత ఏం ఎగ్జామ్స్ లేకుండా డైరెక్ట్గా, సపోజ్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ ఉందనుకోండి, ఆ సైన్స్ ఉందనుకోండి. సో ఇప్పుడు పేరెంట్ ఉంటారు, టీచర్ ఉంటారు, స్టూడెంట్స్ ఉంటారు కదా. సో టెస్ట్ మనకి ఫైనల్ ఎగ్జామ్ డైరెక్ట్గా పెట్టేసేసి, ముందర ఏమి ఎగ్జామ్స్ అనేది పిల్లలకి పెట్టకపోతే పేరెంట్స్కి ఎలా తెలుస్తుంది కిడ్ ఎలా పర్ఫామ్ అవుతుంది? సో తెలియదు కదా. అంటిల్ వాళ్ళ ఫైనల్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చేదాకా పేరెంట్స్కి దే డోంట్ నో హౌ దేర్ కిడ్స్ ఆర్ పర్ఫార్మింగ్. సో అంతదాకా అంటే లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్ వచ్చి అయిపోయి రిజల్ట్ వచ్చేదాకా పేరెంట్స్కి దే డోంట్ నో వాట్ దేర్ కిడ్ ఈస్ డూయింగ్, హౌ దే ఆర్ పర్ఫార్మింగ్. అంటే ఇన్ కేస్ ఒకవేళ ముందు ఎగ్జామ్లో ఏదన్నా సరిగ్గా రాయకపోతే, సో వాళ్ళతో బాగా చదివిద్దాము, వాళ్ళని ఇంకా బాగా ఇంప్రూవ్ చేపిద్దాము అనే ఛాన్స్, ఆపర్చునిటీ ఇక్కడ లేదు. ఎందుకంటే మనం ఓల్డ్ స్టైల్స్ తీసుకున్నాం అనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక 6th grade, 7th grade, 5th grade తీసుకోండి. సో మొత్తం సిలబస్లో అస్సలు టెస్ట్లో పెట్టకుండా లాస్ట్లో ఫైనల్ ఎగ్జామ్కి టెస్ట్ పెట్టేస్తే, సో పేరెంట్స్కి దే డోంట్ నో హౌ దేర్ కిడ్స్ ఆర్ పర్ఫార్మింగ్, హౌ దేర్ ఎలా పర్ఫామ్ చేస్తున్నారనేది లాస్ట్ దాకా తెలీదు. సో రివ్యూ చేసే కూడా వాళ్ళకి టైం లేదు, ఎందుకంటే దట్ ద సైన్స్ ఎగ్జామ్ తీసుకోండి, అది ఫైనల్ ఎగ్జాము. సో ఫైనల్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చేదాకా పేరెంట్కి దే డోంట్ నో, సో బాగా రాస్తాడా, బాగా రాయడా, ఎలా చదువుతున్నాడు అని. అంటే ఆల్మోస్ట్ లిటరల్గా 1 year పేరెంట్కి ఏమీ తెలీదు ఆ కిడ్ ఎలా పర్ఫామ్ చేస్తాడో ఆ 1 year అంతా చదివి. అదే మీరు అలా కాకుండా, ఇప్పుడు నేను డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేకి ట్రై చేస్తున్నాను. సో ఇది వాటర్ఫాల్ మెథడ్. సో వాటర్ఫాల్ మెథడ్లో ఏమవుతుంది, మనము చేంజ్ అనేది ఒప్పుకోవట్లేదు. అంటే ఇక్కడ ఎక్కడన్నా సపోజ్ కస్టమర్ నాకు 6 నెలల తర్వాత నాకు ఇక్కడ వచ్చి నాకు ఇక్కడ చేంజ్ అయ్యి, నాకు ఇక్కడ డెవలప్మెంట్లో నాకు ఇంకొక ఎక్స్ట్రా వేరేది బిల్డ్ చేయి అని చెప్తే, సో మళ్ళీ రిక్వైర్మెంట్స్ నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అంతే కదండి, ఇప్పుడు సపోజ్ ఈ 5th grade, 6th grade తీసుకోండి, ఫస్ట్ మనకి ఏమవుతుంది, సిలబస్ వస్తుంది. సో ఈ సిలబస్ అంతా మనకు ఫైనల్ ఎగ్జామ్కి, ఈ సపోజ్ సైన్స్ ఎగ్జాము ఒక ఈ పర్టికులర్ డేటు, మ్యాథ్ ఎగ్జామ్ ఈ పర్టికులర్ డేటు, సో ఇది సిలబస్, ఇన్ని చాప్టర్స్ ఉన్నాయి సైన్స్లో, సో ఇన్ని చాప్టర్స్ ఉన్నాయి మ్యాథ్లో. సో అప్పుడు ఏమవుతుంది, సో ఇవన్నీ చదివేసేసి ఫైనల్ ఎగ్జామ్ రోజు మనము ఈ మొత్తం ఎగ్జామ్కి రిజల్ట్ పేరెంట్స్ చైల్డ్ పర్ఫార్మెన్స్ ఎలా చేస్తారని, ఫైనల్ రిజల్ట్ రిజల్ట్ వచ్చేదాకా, ఫైనల్ టెస్ట్ రిజల్ట్ వచ్చేదాకా పేరెంట్ డజంట్ నో హౌ ద కిడ్ ఈజ్ పర్ఫార్మింగ్. సో అదే కదా. సో అలా కాకుండా మనము అజైల్ తీసుకున్నాం అనుకోండి, అసలు అజైల్కి వాటర్ఫాల్కి మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది, ఇక్కడే ఇప్పుడు చెప్తాను ఎందుకు మనకు అజైల్ ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే. సో అజైల్ ఏమవుతుందంటే మనకి కంటిన్యూగా ఇటరేటివ్ అండ్ ఆల్సో కంటిన్యూస్గా మనము డెలివరీ ఇస్తూ ఉంటాము, ఎలా, ఇంక్రిమెంటల్ అప్రోచ్. సో లెట్ మీ ఫస్ట్ ఎరేజ్ ఆల్ దిస్ థింగ్ సో ఇట్స్ ఈజీ ఫర్ అస్, అంత మనకి ఈజీగా ఉంటుంది, మొత్తం అంతా అరేంజ్ చేస్తాను ఫస్ట్. సో ఇప్పుడు వాటర్ఫాల్ మీకు అర్థమైంది కదా. సో వాటర్ఫాల్ ఏంటి, ఈచ్ ఫేస్ ఒకదాని మీద ఒక డిపెండెన్సీ ఉంటుంది, అన్లెస్ ముందు ఫేస్ మనము కంప్లీట్ చేస్తే కానీ నెక్స్ట్ ఫేస్లోకి వెళ్ళలేము. సో అలాంటప్పుడు ఏమవుతుంది, కస్టమర్ వచ్చి నాకు ఈ చేంజ్ కావాలి, ఆ చేంజ్ కావాలి, నాకు ఇక్కడ మధ్యలో ఇంకొక రిక్వైర్మెంట్ నేను చేంజ్ చేస్తున్నాను, ఇలా చెయ్యి అంటే మనకు రాదు. సో అలా కాకుండా మనము అజైల్ తీసుకున్నాం అనుకోండి, సో అజైల్ అంటే ఏం లేదండి, సో ఇట్స్ వెరీ ఈజీ, అర్థం చేసుకుంటే చాలా ఈజీ. సో మీకు ఇంతకు ముందే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా. సో ఏమని ఎగ్జాంపుల్ చెప్పాను, ఇప్పుడు సపోజ్ 5th grade మ్యాథ్స్ సైన్స్
టెక్స్ట్ బుక్స్ ఉన్నాయనుకోండి, సో ఇది మ్యాథ్స్ అనుకున్నాం, ఇది సైన్స్ అనుకున్నాం, సో ఇన్ని లెసన్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఇన్ని లెసన్స్ ఉన్నాయి. సో ఇయర్కి ఒక్కసారి టెస్ట్ పెట్టే బదులు ప్రతి 2 వీక్స్కి ఒక టెస్ట్ పెడుతూ ఉంటే పిల్లలకి, సో ఏమవుతుంది చిల్డ్రన్ ఏమవుతుంది, సో దే విల్ బి రైటింగ్ ఎగ్జామ్ ఫర్ ఎవ్రీ 2 వీక్స్కి ఒక టెస్ట్. సో అప్పుడు ఏమవుతుంది, ఈ రిజల్ట్ వచ్చినప్పుడు పేరెంట్స్ విల్ నో వాట్ దే ఆర్ పర్ఫార్మింగ్, అంటే వాళ్ళ పిల్లలు ఎలా చదువుకుంటున్నారు అనేది వాళ్ళకి తెలుస్తుంది. సో లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్ దాకా పేరెంట్స్ వెయిట్ చేయనవసరం లేదు. సో ఫర్ ఎవ్రీ 2 వీక్స్ దెర్ విల్ బీ 1 ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ అయిపోతూనే వాళ్ళకి రిజల్ట్ తెలుస్తుంది. సో పేరెంట్స్ వెళ్తారు, టీచర్తో రివ్యూ చేయించుకుంటారు. సో వాళ్ళ కిడ్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నారు వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో దీని తర్వాత మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ ఇంకొక ఎగ్జామ్ ఉంటుంది మళ్ళీ ఎవ్రీ 2 వీక్స్కి. సో ఇక్కడ మళ్ళీ ఇంకొక టెస్ట్, యూనిట్ టెస్ట్ 2 అనుకోండి ఇది. సో తర్వాత పిల్లలు ఇది చదువుకుంటారు, దీనికి ఎగ్జామ్ రాస్తారు, మళ్ళీ రిజల్ట్ వస్తుంది. సో ఆ రిజల్ట్ చూసి పేరెంట్స్ అగైన్ వెళ్తారు, టీచర్స్ దగ్గర మాట్లాడతారు, ఏదైనా ఇంప్రూవ్మెంట్ అవసరమైతే కిడ్ మీద ఇంకా కొద్దిగా ఫోకస్ పెట్టి వాళ్ళని ఇంకా బాగా చదివించి తర్వాత నెక్స్ట్ యూనిట్ టెస్ట్ 3కి ఇంప్రూవ్ చేయించక ట్రై చేస్తారు. సో ఇప్పుడు మనం అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మనకు తెలుసు ఫైనల్ ఎగ్జామ్ వచ్చినప్పుడు పేరెంట్స్కి టెన్షనే ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ యూనిట్ టెస్ట్ 1లో ఎలా రాశాడు, యూనిట్ టెస్ట్ 2లో ఎలా రాశాడు, యూనిట్ టెస్ట్ 3లో ఎలా రాశారు ఐడియా ఉంటుంది. సో దిడ్ వాళ్ళకి వరీనే ఉండదు అప్పుడు ఫైనల్ ఎగ్జామ్. సో నో నీడ్ టు వెయిట్ అంటిల్ లాస్ట్. మన ప్రోడక్ట్ చూడాలంటే లాస్ట్ ఇయర్ అంతా కంప్లీట్ అయ్యేదాకా కస్టమరు ఎలా చూడలేడో, ఆ టెన్షన్ లేదు. సో అది మామూలు వాటర్ఫాల్ అయితే ఏమవుతుంది, సో వాటర్ఫాల్ అంటే మనం ఈ ఎగ్జాంపుల్ ఏం చెప్పాము, సో ఎగ్జామ్స్ లాస్ట్లో ఓన్లీ ఒకే ఎగ్జామ్ ఉంటుంది, అది ఫైనల్ ఎగ్జాము. ఆ ఫైనల్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చేదాకా కిడ్ ఎలా పర్ఫామ్ చేస్తున్నారు అనేది మనకు తెలీదు. అలా కాకుండా మనము ప్రతి 2 వీక్స్ ఒక టెస్ట్ పెట్టామనుకోండి, ఆ 2 వీక్స్ టెస్ట్ రాస్తూనే మనకి రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వస్తూనే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉంటుంది కదా, సో అక్కడ మనకి కిడ్ మీద ఎలా చేస్తున్నాడు, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది వాళ్ళు చెప్తారు. దాన్ని బట్టి ఇంప్రూవ్మెంట్ ఏదన్నా అవసరమైతే ఆ ఫీడ్బ్యాక్ తీసేసుకొని మళ్ళీ మనము నెక్స్ట్ ఎగ్జామ్కి కిడ్నీ బాగా ఎలా చదవాలి అని చెప్పి వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళకి అవసరమైన ఇన్ కేస్ వాళ్ళకి ఒకవేళ ఏదన్నా సబ్జెక్ట్లో కొంచెం తక్కువ వచ్చాయనుకోండి ఫోకస్ చేయించి ఇంప్రూవ్ చేయించి సో ఏవేవైతే మిస్టేక్స్ చేశాడో ఆ మిస్టేక్స్ నెక్స్ట్ ఎగ్జామ్లో కాకుండా ట్రై చేసేసి మనం కిడ్నీ నెక్స్ట్ యూనిట్ టెస్ట్ 2, యూనిట్ టెస్ట్ 3 ఇలాంటివి ఉంటాయి కదా, దానిలోకి అంతా ఇంప్రూవ్మెంటు ముందు ఇచ్చిన ఫీడ్బ్యాక్ని మనం టీచర్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ని గుర్తుపెట్టుకొని కిడ్ మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళని చదవమంటాం. సో మనము లాస్ట్ మినిట్ దాకా మన బాడీ ఎలా చేస్తున్నాడు అనే టెన్షన్ అనేది ఉండదు. సో చాలా వరకు అందరు ఏం ప్రిఫర్ చేస్తారు అప్పుడు, ఫైనల్ ఎగ్జామ్ ఒక్కసారి రాసేదానికంటే ఫర్ ఎవ్రీ 2 వీక్స్కి ఒక ఎగ్జామ్ రాసేస్తూ ఉంటే సో వీ నో హౌ అవర్ కిడ్స్ ఆర్ పర్ఫార్మింగ్. సేమ్ కాన్సెప్ట్, ఇదే కాన్సెప్ట్ మనము అజైల్ అంటాము. సో ఇట్లా ప్రతిసారి ఏమవుతుంది ఇక్కడ, దెర్ ఈజ్ ఏ ఇటరేటివ్ అప్రోచ్. అంటే ఏమవుతుంది, ఇలా ప్రతిసారి ఇది రొటేట్ అవుతుంది. ప్రతి 2 వీక్స్కి ఏమవుతుంది, ఒక టెస్ట్ వస్తుంది, ప్రతి 2 వీక్స్కి ఇంకొక టెస్ట్ 2 వీక్స్. సో ఎలా అవుతుంది, ఈ ఇటరేటివ్ కాకుండా ఇటరేటివ్తో పాటు మనకి ఏమవుతుంది, ఫీడ్బ్యాక్ కూడా వస్తూ ఉంది. ఎవరి నుంచి ఫీడ్బ్యాక్ వస్తుంది, టీచర్ నుంచి ఫీడ్బ్యాక్ వస్తుంది, ఎలా కిడ్ పర్ఫామ్ చేస్తున్నాడు, ఓకే కిడ్ చాలా బాగా చేశాడని మనకి రివ్యూ వస్తుంది. సో వీఆర్ హ్యాపీ. సో నెక్స్ట్ ఎగ్జామ్ కూడా అదే ఎంతతో మళ్ళీ చేస్తారు. ఇన్ కేస్ ఒకవేళ కిడ్ బాగా చేయలేదనుకో, ఓకే మీ వాడు దీంట్లో సరిగ్గా ఫోకస్ చేయట్లేదు, సో మార్కులు తగ్గాయి, సో నెక్స్ట్ ఎగ్జామ్కి మేక్ ష్యూర్ దట్ ఈ మిస్టేక్స్ చేశాడు, ఆ మిస్టేక్స్ లేకుండా ట్రై చేయండి. సో మ్యాథ్లో ఈ కాన్సెప్ట్స్ సరిగ్గా లేవు, సో దాన్ని ఇంప్రూవ్ చేయండి అని చెప్పారనుకోండి, సో ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని నెక్స్ట్ ఎగ్జామ్ ఉంటుంది కదా, సపోజ్ టెస్ట్ 2 ఉందనుకోండి, సో టెస్ట్ 2లో ఏం చేస్తారు, వాళ్ళు ఇంప్రూవ్ అవ్వే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇది అజైల్. సో మనం దీన్ని ఎలా మాట్లాడతామంటే, సో సపోజ్ అజైల్ ఈజ్ నథింగ్ బట్ వాట్,
ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఎవర్ ఇట్స్ లైక్ యునో అసలు మామూలు వర్డ్స్లో చెప్పడానికి అసలు ట్రై చేశాను. సో ఇప్పుడు మనము అసలు అజైల్ అంటే ఏంటి, ఆల్రెడీ మనకి ఎస్డిఎల్సిలో వాటర్ఫాల్స్ అని వాటర్ఫాల్ ఉంది కదా. సో వాటర్ఫాల్ ఉన్నప్పుడు మళ్ళీ మనకి ఎందుకు మనం అజైల్కి వెళ్తున్నాము. సో ఇప్పుడు అర్థమైంది కదండి. సో వాటర్ఫాల్లో ఏమవుతుంది, రిక్వైర్మెంట్స్ అయిపోతే కానీ మనము డిజైన్కి వెళ్ళలేము, డిజైన్ అయిపోతే కానీ డెవలప్మెంట్కి వెళ్ళలేము, డెవలప్మెంట్ అయిపోతే కానీ టెస్టింగ్కి వెళ్ళలేము, టెస్టింగ్ అయిపోతే కానీ మెయింటెనెన్స్కి వెళ్ళదు. మీన్స్ కోడ్ డిప్లాయ్ అయ్యి ప్రొడక్షన్కి వెళ్ళదు. సో వీ కెన్ సే ఇట్స్ ప్రొడక్షన్, ఇప్పుడు ప్రొడక్షన్కి వెళ్ళదు. సో ఇన్ని ఫేసెస్ ఒక ఫేస్ మీద ఒకటి ఒకటి ఈ అంటిల్ ఇక్కడ మనకి ఈ ప్రోడక్ట్ బయటకు వచ్చేదాకా మనకి తెలియదు అది ఎలా ఉంటుంది ఆ ప్రోడక్ట్ అనేది. ఎవరికి తెలియదు, స్టేక్ హోల్డర్స్కి, కస్టమర్స్కి, అసలు వాళ్ళకి ఐడియానే ఉండదు ఎలా ఉంటుంది. అలా కాకుండా సపోజ్ మీరు అజైల్ తీసుకున్నారనుకోండి, ఈ దాంట్లోకి అంతా సొల్యూషను మనకి చాలా ఈజీ అవుతుంది. ఎందుకు ఈజీ అవుతుందంటే అజైల్ ఈజ్ నథింగ్ బట్ ఫాస్ట్గా మనకు అంత అంటే 1 ఇయర్ వెయిట్ చేసేదాకా. ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలంటే 1 ఇయర్ అంటే ఇట్స్ టూ లాంగ్. సో ఇప్పుడు ఎలా కావాలంటే తొందరగా క్విక్గా ఫాస్ట్గా సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలి. సో అది ఎలా పాసిబుల్, ఇట్స్ పాసిబుల్ త్రూ ద అజైల్. సో అసలు అజైల్ ఎలా వచ్చింది, అజైల్ అంటే ఏంటి, అజైల్ మ్యానిఫెస్టో అంటే ఏంటి అని చెప్పి మనం తెలుసుకుందాము. సో 2001లో ఒక కాన్ఫరెన్స్ జరిగింది. సో ఆ కాన్ఫరెన్స్లో 17 సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ దే ఆల్ డిస్కస్డ్, ఓకే మామూలు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చాలా టైం పడుతుంది, సో ఈజ్ దేర్ ఎనీ మెథడ్ యునో మనము ఏదైనా కొత్త మనం డెవలప్మెంట్ ఆర్ కొత్తది మెథడాలజీ ఏదైనా కనిపెట్టాలి సో దట్ మనకి ఫాస్ట్గా డెవలప్మెంట్ ఫాస్ట్గా ఉండాలి. సో లాస్ట్ ఇప్పుడు ఏమవుతుంది, వాటర్ఫాల్స్లో చాలా డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. సో వాటర్ఫాల్స్లో డ్రాబ్యాక్స్ ఏమవుతున్నాయి మనకి, వాటర్ఫాల్స్ ఏమవుతుంది, ఇట్స్ లాంగ్ టర్మ్ డెలివరీ అవుతుంది అండ్ ఇట్స్ సీక్వెన్షియల్ అన్నమాట. ఒకటి అయిపోతే కానీ ఇంకొకటి మనం స్టార్ట్ చేయలేము. సో డిజైన్ ఏమో రిక్వైర్మెంట్స్ మీద డిపెండ్ అయింటుంది, రిక్వైర్మెంట్స్ కంప్లీట్ అయితే కానీ డిజైన్ స్టార్ట్ చేయలేం, డిజైన్ స్టార్ట్ అయితే కానీ డెవలప్మెంట్ చేయలేం, డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తే కానీ టెస్టింగ్ చేయలేం. సో ఇట్స్ సీక్వెన్షియల్. సో అన్లెస్ యూ కంప్లీట్ ద వన్ ఫేస్ యూ కెనాట్ గో టు ద నెక్స్ట్ ఫేస్ అండ్ ఇట్స్ లాంగ్ టైమ్ డెర్మలీ అండ్ ఇట్స్ బిజినెస్ సెంట్రిక్. కానీ ఈ 17 సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాట్ దే ఫెల్ట్ ఇస్, సో ఇది మనకి కస్టమర్ సెంట్రిక్ కావాలి, బిజినెస్ సెంట్రిక్ కాదు అండ్ తర్వాత క్విక్గా డెలివరీ ఇవ్వాలి. సో 1 ఇయర్ ఈజ్ అ వెరీ లాంగ్ టైమ్ అండ్ లాంగ్ టర్మ్ డెలివరీ వల్ల ఏమవుతుంది, కస్టమర్కి వాళ్ళ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది అని చెప్పి వాళ్ళకు అసలు తెలియట్లేదు. సేమ్ అంతే మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, ఫైనల్ ఎగ్జామ్ ఒక్కసారే రాశారనుకోండి పిల్లలు, మధ్యలో యూనిట్ టెస్ట్లు ఏం లేకుండా ఏమవుతుంది. సో వాళ్ళకు తెలియట్లేదు లాస్ట్లో రిజల్ట్ ఏమొస్తుంది అనేది. ఎవరికి, కిడ్స్కి తెలియట్లేదు, ఈవెన్ పేరెంట్స్ ఆల్సో వెరీ ఇన్సెక్యూర్ బికాస్ దే డోంట్ నో హౌ దేర్ కిడ్స్ ఆర్ పర్ఫార్మింగ్ అన్లెస్ దే సీ ద రిజల్ట్ దే డోంట్ నో. సో అప్పుడు ఏమైంది, అదే ప్రతి 2 వీక్స్కి ఒక టెస్ట్ పెట్టారనుకోండి, ఆ టెస్ట్కు రిజల్ట్ వచ్చినప్పుడు సో పేరెంట్స్ నో హౌ ద కిడ్స్ ఆర్ పర్ఫార్మింగ్ అండ్ కిడ్స్ ఆల్సో వెరీ కాన్ఫిడెంట్, ఓకే నేను ఈ ఎగ్జామ్ రాశాను, నేను వెరీ ఐ డిడ్ వెరీ గుడ్. సో ఇన్ కేస్ ఒకవేళ సరిగ్గా లేకపోతే పేరెంట్కి టీచర్కి దేర్ ఈజ్ ఎ మీటింగ్, సో దే విల్ గివ్ ద ఫీడ్బ్యాక్ ఆన్ ద కిడ్. సో ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ రివ్యూ తీసుకొని ఓకే దీంట్లో వీక్గా ఉన్నారు, సో నెక్స్ట్ ఏం చేస్తాం, నెక్స్ట్ ఎగ్జామ్లో ఇంకా ఇంప్రూవ్ అయ్యేది, కాన్సెప్ట్స్ ఇంకా బాగా క్లియర్గా నేర్చుకొని నెక్స్ట్ ఎగ్జామ్ ఇంకా బాగా రాయడానికి ట్రై చేస్తారు. సో ఇక్కడ ఏమవుతుంది, ప్రతి 2 వీక్స్కి ఇటరేటివ్ అవుతుంది. సేమ్ ఈ 17 సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా దే కమ్అప్ విత్ ఎ కాన్సెప్ట్ సేయింగ్ దట్ దీన్ని వాళ్ళు ఒక వాల్యూస్ అజైల్ మ్యానిఫెస్టో అని చెప్పేసి ఆ కాన్ఫరెన్స్లో డిస్కస్ చేసేసి ఫాస్టర్గా సాఫ్ట్వేర్ ఫాస్ట్గా డెవలప్ కావాలి, తర్వాత ఇట్ షుడ్ బి ఎక్కడన్నా చేంజ్ చెప్పారనుకోండి రిక్వైర్మెంట్స్, చేంజ్ ఇన్ ద రిక్వైర్మెంట్స్ యాక్సెప్ట్ చేయాలి. మనకి వాటర్ఫాల్లో ఏమవుతుంది, మనం రిక్వైర్మెంట్స్ ఏదన్నా చేంజ్ అయితే ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఫేస్ చేంజ్ చేయాలంటే మొత్తం అన్ని ఫేసెస్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ వెళ్ళాలి.
సో అలా కాకుండా మనకి 2 weeks ఇటరేటివ్ అండ్ ఇంక్రిమెంటల్ అప్రోచ్ అండి. అజైల్ అంటే నథింగ్ బట్ ఇటరేటివ్ అండ్ ఇంక్రిమెంటల్ అప్రోచ్. సో ఇటరేటివ్ అండ్ ఇంక్రిమెంటల్, ఇటరేటివ్ అంటే ప్రతి 2 weeks ఒక డెలివరీ, ఫ్రీక్వెంట్ డెలివరీ. సో డెలివర్ క్విక్లీ అన్నమాట. అది ఎలా? కంటిన్యూస్గా అన్నమాట ఈ ఇటరేటివ్ అండ్ ఇంక్రిమెంటల్. సో ఫస్ట్ ఒకవేళ ఒక 20 రిక్వైర్మెంట్స్ ఉన్నాయనుకోండి, ఫస్ట్ 2 weeks 2 రిక్వైర్మెంట్స్ మనం డెవలప్ చేసేసి ఆ 2 రిక్వైర్మెంట్స్కు ఆ 2 weeks మనము ఇక్కడ స్ప్రింట్ అంటాము. అంటే ఈ 2 weeks పీరియడ్ ఉంటుంది. ఈ టైంలో ఈ 20 రిక్వైర్మెంట్స్ అన్నీ కంప్లీట్ చేసి కస్టమర్కి ఇచ్చే బదులు జస్ట్ ఈ 2 weeks మాత్రమే, ఈ 2 weeks ఒక 2 రిక్వైర్మెంట్స్ కస్టమర్కి ఇచ్చేసేసి డెవలప్ చేసేసి టెస్ట్ చేసేసి కస్టమర్తో ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు. ఓకే, ఈ 2 రిక్వైర్మెంట్స్ నేను కంప్లీట్ చేశాను, మీరు ఒకసారి మీరు చూడండి. సో స్ప్రింట్ రివ్యూ అంటాం దాన్ని. సో కస్టమర్తో ఫీడ్బ్యాక్ తీసేసుకొని ఇన్ కేస్ వాళ్ళు ఓకే నాకు ఇలా కాదు, సో నాకు ఇలా అవసరం అవుతుంది, సో ఇది వద్దు, సో ఈ ఫీచర్ నాకు కావాలి అని ఏదన్నా ఎక్స్ట్రా చెప్పారనుకోండి, సో ఏమవుతుంది, ఈ ఏదైతే కస్టమర్ ఫీడ్బ్యాక్ ఇచ్చాడో ఆ కస్టమర్ ఏదన్నా రిక్వైర్మెంట్లో చేంజ్ చెప్పారనుకో, ఓకే నో ప్రాబ్లం అని చెప్పి మనము నెక్స్ట్ మళ్ళా నెక్స్ట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, అవి ఎక్కడ రాసుకుంటాము, ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ ఒక లిస్ట్ పెట్టుకొని ఉంటాం కదా, దీన్ని బ్యాక్లాగ్ అంటారు. నేను మరీ క్లియర్గా చెప్తాను అవన్నీ, ఆ టర్మ్స్ అన్నీ మనం అవి స్ప్రింట్ స్క్రమ్ మాస్టర్ రిలేటెడ్ స్టఫ్ అండి. బ్యాక్లాగ్ ప్రోడక్ట్ ఓనర్ కానీ స్క్రమ్ మాస్టర్ కానీ స్క్రమ్ రిలేటెడ్ టర్మినాలజీ అదంతా. సో అవన్నీ మీకు ఇప్పుడు నేను ఇంట్రొడక్షన్ క్లాస్లో చెప్తే అర్థం కాదు. సో అజైల్ మేనిఫెస్టో గురించి ఫస్ట్ తెలుసుకుందాము. సో ఈ 2 నేను కొంచెం సైడ్ లైన్ అయ్యాను. సో ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ సో క్లియర్లీ సో దట్ యునో మీకు కన్ఫ్యూజ్ ఉండకూడదు అనేసి. సో ఈ వీడియో కొద్దిగా లాంగ్ అయిందండి. సో నెక్స్ట్ వీడియోలో మనము అజైల్ ప్రిన్సిపల్స్, అజైల్ వాల్యూస్ తెలుసుకుందాం.